జగన్ పథకాలు ఉన్నాయి అంటే ఏమంది పథకాలు మాకు అన్ని అమ్మినాయి. రైతు భరోసా వచ్చా, అమ్మఒడి వచ్చా, పొదుపు మాఫీ వచ్చా, పింఛన్ వచ్చా, ఇన్ని పథకాలు మీద మేము ఇవ్వకుండా. సో ఇక్కడ అన్ని పథకాలు అంటే ఒక వైసీపీ ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఓట్లు అంటున్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు, అందరికి అప్పుతున్నాయి. ఎవరు ఇవ్వాలని ఏమి లేవు, వాళ్ళు లేవు, మతాలు లేవు, ఏమి లేవు, ప్రతి ఒక్కరికి అప్పింది. 85% అప్పినాయి. చంద్రబాబు గారు గెలిపిండి ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా నమ్ముతారు. చంద్రబాబు గారు ఎట్లా నమ్ముతారు, ఇంతకుముందు వేశారు కదా పథకాలు, గెలిపించినాక ఇచ్చాయని ఇచ్చినాడా, ఇప్పుడు ఇచ్చేతలోకి వచ్చారా, ఈయనలో గట్టే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎవరు కొడతారు తెలుసా కదా మీకు ముందర, వైసీపీ వాళ్ళు కొడతారా వాళ్ళు కొడతారా తెలుసా కాబోతు. చంద్రబాబు గారు అన్న ఈసారి 150 నేనే గెలుస్తాను, పులిగుందో కూడా నేనే గెలుస్తాను. చంద్రబాబు గారు రెండు పార్టీ లేకమైనా గానీ చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, జగన్ ఫామ్ చేస్తాడు అంతే. ఖచ్చితంగా గెలిచారు నాని. నమస్తే జగన్. ఎందుకంటే మంచి పథకాలు పెట్టాడు, వచ్చినాక అందరికి మంచి చేస్తాడు, చిన్నపిల్లలకు, కాలేజీ స్టూడెంట్లకు, అందరికి, వాళ్ళకి, ప్రతి ఒక్కరికి బాగా చేస్తున్నాడు. అందు కాబట్టి ఖచ్చితంగా జగన్ వస్తాడు గ్యారంటీగా. సో ఇక్కడ పథకాలు పిల్లలకి కానీ, అమ్మఒడి కానీ, పింఛన్ కానీ, ఎన్ని కానీ ఒక వైసీపీ చేస్తున్నారు, టీడీపీ అట్టేం లేదు. మన ఊళ్ళో ప్రతి ఒక్కరికి వచ్చినాయి, ఎవ్వరికి ఏం తగ్గకుండా రాలే. మనం అంత గడప గడప తిరిగినాం కదా, ఒక్కొక్క బుక్లో వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు 8 లక్షలు అందరికి, ఒక్కరికి టీడీపీ వాళ్ళకలే, అందరికి వచ్చేసినాయి. అంతా చెక్ చేసి పోయినా నాని సార్ మొత్తం. వాళ్ళు నచ్చక అంతే అంటే రౌడీ పార్టీ గుండా పార్టీ అని వాళ్ళు ఎట్టో తట్ట రావాలని దిబ్బలు పడుతున్నారు కాబట్టి అట్టేం లేదు. దేవుడు పడిపోయి ఇప్పుడు మన విముక్తి కలిగించినాడు జగన్ వచ్చి, మళ్ళీ విముక్తి కల్పిస్తారు ఇంకా చాలు. జగన్ ఖచ్చితంగా 100% దాంట్లో ఢోకా లేదు. మళ్ళా 175 వస్తారంట గ్యారంటీగా. 23 అంతే మామూలు చెప్తుంటారు, అంతే అట్టైనా డౌన్ చేయాలని. అంతే వాళ్ళ ఉద్దేశం ఏంది, అది చెప్పి ఇది చెప్పి ప్రజా వ్యతిరేకత ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. కానీ ఆ టైం లేదు, జగన్నే రావాలా బాగుంటది. మా ఎమ్మెల్యే 100% మళ్ళా బంపర్ మేడ గెలుస్తారు. అల్లగడ్డ జితేంద్ర రెడ్డి. నమస్కారం. జగన్ వస్తాడు అనుకుంటాం, పరిపాలన బాగుంది కాబట్టి, పరిపాలన తక్కువ ఉంది అనే గురించి. ఇలా ఎవరికి పింఛన్ కాలంలో పింఛన్ ఇచ్చా, మళ్ళీ నెక్స్ట్ ఇస్తుంది, మళ్ళీ వస్తే సీజన్ ఇచ్చేప్పుడు కూడా అటెండ్ ఇస్తాడు. మాకల్లా ఇలా ఆయన వస్తేనే బాగుంటుంది. అందరికి ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వలే, ఇక్కడ భేదం భేదమేం పెట్టలే. భేదం అంటే వాళ్ళు చెప్పవచ్చు, భేదం ఎలా కనరాలి, వయసు మా ఊళ్ళే కదా రాజకీయంలో ఉండేదే, ఎవరి వాళ్ళు అనుకుంటారు వాళ్ళది లేదేముంది. ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళకి వాళ్ళని చెప్తారు, అది కాదు ప్రజల అభిప్రాయం దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజు కాదు కదా రేపు పొద్దున అవసరం ఏదైనా కానీ ఇప్పుడు రేపు అవి వచ్చినప్పుడు వస్తాయని చెప్పలేము కదా ఎవరు, కానీ వాళ్ళు చెప్పలేము అంటే ఏమి పుడత కాదు, ప్రజల తీర్పు అది. చంద్రబాబు గారు గెలిపింటే నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను అన్నాడు. చంద్రబాబు గారు గెలిపిండి నేను ఇంకా మెరుగైన ఇంకా పెంచొచ్చు ఇంకా పేరు పథకాలు జగన్ ఇంకా పెంచుతారనుకుంటున్నారు, పెంచుతాడని ఆలోచన ఉంది. ప్రజలందరూ అట్టనే అనుకుంటారు, చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తుంది జగన్ భయపడతారు, ఎవరు భయపడారు అట్ట అనుకుంటారు అంతే. ఎవరికి భయపడారట, ఎందుకంటే ఎవరు వాళ్ళు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, ఎవరు ఇచ్చే పథకాలు ఇస్తారు, ఎవరు పథకాలు బాగా ఇచ్చి పరిపాలన ఎవరు బాగుంటే ప్రజా నాయకుడు అవుతుంటారు. ఎమ్మెల్యే నాని విజేందర్ రెడ్డి. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తాడు? జగన్ వస్తాడు. ఎందుకని? బతకాలు ఇస్తున్నాడు కాబట్టి నమ్మకంగా. ఇప్పుడు మామూలుగా వస్తాను లేక పింఛన్ వస్తాయి, రైతు భరోసా వస్తుండే, మామూలుగా 18,000 7,000 అవి వస్తుండే.
చిన్నోళ్ళు అన్ని అమ్మఒడి అందుతాడ కొందరికి అందరికి నీవు ఎలా నమ్మకంగా వస్తాడు ఆయన. అందువల్ల మనకు కొన్ని అమ్ముతాడు అందువల్ల అన్ని అర్హత వైసీపీ అలా అందరికి వస్తున్నాయి. అవి పార్టీ తత్వం ఏం లేదు, ప్రజలకు అందరికి అప్పుతున్నాయి. నాకే లేవు అటు ఎప్పుడు ఆడ జరగలేవు అట. పవన్ కళ్యాణ్ గారు మనకి ఇక్కడ ఏం లేదు. జగన్ సీఎం అవుతాడు, విజేంద్ర రెడ్డినా గెలుస్తాడు, గ్యారెంటీ. అలగడ గంగుల విజేంద్ర రెడ్డి.